వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు రజితా మైనంపల్లి గారు ఉన్నారు సో చాలామంది ఏ విధంగా అయితే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి అడుగుతున్నారు వీటికి సంబంధించినటువంటి రెసిపీస్ ఏమైనా ఉంటే మాకు చూపించండి ఒక రెమెడీగా ఇంట్లో చేసుకుంటామని చెప్పేసి అడుగుతున్నారు ఆ ప్రాసెస్లోనే మేము చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి టీని మీకు అందివ్వటం జరిగింది అండ్ దాంట్లో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా ఉంది అండ్ కాన్స్టిపేషన్ మీద కూడా చాలా చేసాం మనం సో ఇవాళ ఒక సరికొత్త రెసిపీతోటి రసితమైన పలిగారు రావటం జరిగింది రెసిపీ ఏంటి అండ్ దానివల్ల మెడిసినల్ బెనిఫిట్స్ ఏంటి ఎలా హ్యూమన్ హెల్దీగా ఉండడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది రోజు మనం తెలుసుకున్నాము ఎలా అండి నమస్తే అండి సో ఇది ఒక వండర్ఫుల్ అంటే ఒకటే దాంట్లో ఎందుకంటే కామన్గానే మనం ఉన్న మనం వాడే వంటింటి చిట్కాలన్నీ ఎలా అయితే మనము అలోపతి మెడిసిన్స్ వేస్తే ఒకటి వేస్తే ఆ దానికి పనిచేస్తుందేమో కానీ పక్క వాటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎలా భయపడతామో ఇలా ఇప్పుడు మనం వాడే ఏవైతే ఇంట్లో వంటింటి చిట్కాలు ఉన్నాయో ఈ టీలు ఒకదానికనే వాడితే ప్రతి ఒక్కటి సెట్ అవ్వడం జరుగుతుంది సో ఇది మంచిగా సెట్ అవ్వడం జరుగుతుంది సో దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనము ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే గనక సోంపు ఇలాచి ఇలాచి ఈ సోంపు ఇలాచి మనం ఎక్కువ దేనికి వాడతాం నాకు ప్రతి ప్రతి తెలుసా ఆన్సర్ నాకు తెలుసు డైజెషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి తినంగానే అన్నం తినంగానే జస్ట్ ఇంట్లో వేసుకోవడం అనేది ఓరల్ స్మెల్ అంటే మన నోట్లోంచి దుర్వాసన రాకుండా ఉండడానికి డైజెషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు విడివిడిగా తీసుకోవడం అనేది వెరీ కామన్ పాత కాలంలో ఇలాచిలో చిన్న పర్సులో పెట్టుకొని అమ్మ వాళ్ళు పెట్టుకొని తిరగడం నేను ఇంత చిన్నప్పటి నుంచి చూసాను సో వాళ్ళకి ఇంత మంచి అలవాట్లు ఉన్నాయా అనుకుని ఇప్పుడు నా పర్సులో కూడా ఒక చిన్న బాక్స్ ఉంటుంది దాంట్లో ఇలాచి లవంగం ఉంటుంది సో కంపల్సరీ నేను క్యారీ చేస్తాను సో దాన్ని గుడ్ అండి ఎందుకంటే మీరు వీడియోలో చెప్పారు కానీ అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన ఆచారంలో ఇటువంటి చెప్తూ ఉన్నారంటే దాని వెనక ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అది ఏంటి అని ఇప్పుడు మీరు చెప్పిందా కొంతమందికి దగ్గోబి వచ్చి వచ్చేటప్పుడు లవంగాలు వేసుకుంటారు దానివల్ల తగ్గుతుంది ఇంకొంతమందికి నోరు ఫ్రెష్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాచి వాడుతూ ఉంటారు సెలవు ఎన్ని ఉన్నాయో నేను కూడా ఆశ్చర్యపోయినవే న్యూట్రిషన్ కోర్స్ చేసేటప్పుడు నేను చాలా అవాక్క విన్న ఏంటి అంటే ఇది సోప్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలంటే మీరు నైట్ ఒక టూ స్పూన్స్ ఇద్దరు కనుకోండి అరౌండ్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ సోంపు సీడ్స్ తీసుకొని తర్వాత ఇలాచి ఒక గ్లాస్కి అయితే ఒక నాలుగు నుంచి ఐదు వేసేసుకొని నానబెట్టుకోవాలి రాత్రి ఓకే సోక్ చేసి పెట్టుకొని ప్రొద్దున్నే మనము ఇది కుక్ చేసుకునేటప్పుడు బాయిల్ ఫస్ట్ మార్నింగ్ లేవంగానే మనం బ్రష్ చేస్తూ మనం ఫస్ట్ టీ ఎక్కిస్తాం కదా మనం మనం మన నార్మల్ టీ పెట్టుకుంటాం కదా అలాంటి టీల కంటే అసలు బేసికల్గా టీ తాగేది ఎందుకండి అది ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకు నేర్పి టీ అది మన మన సాంప్రదాయమే కాకుండే అది ఇలాంటివి గనక చేసుకున్నట్టు అయితే ఏమవుతుందంటే మీరు ఆరోగ్యానికి ఆరోగ్యం అందంకి అందం బరువు కూడా తగ్గాలనే మీ కోరిక కూడా నెరవేరడం జరుగుతుంది ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఇటువంటి చాలా బాగుంది సో ఇది ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ అవుతున్నాయి ఈ లోపల మనము ఈ వాటర్ తో పాటు ఆల్రెడీ సోక్ చేసుకున్నాం కదా ఇది యాజ్ నేను ఇందులో వేస్తున్నాను ఓకే మీరు అప్పటికప్పుడు ఒకవేళ చేసుకోవాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసి కూడా కొంచెము ఇలాచ్ ఏదైతుందో సీడ్స్ని కొంచెం దంచేసి వేసుకున్నా కూడా బాగుంటుంది అయితే దీని బెనిఫిట్స్ ఇమ్మెన్స్ ఉన్నాయి సో లిస్ట్ ఆఫ్ బెనిఫిట్స్ అండి మీకేం అవసరం ఉందో మీరు చెక్ చేసుకోండి దాంట్లో ఒక భాగంగా ఏంటి అంటే దీంట్లో మనకి ఏది మన సోంపులో అయితే ప్రోటీన్ ఉండడం జరుగుతుంది ఐరన్ ఉండడం జరుగుతుంది కార్బోహైడ్రేట్స్ ఉండడం జరుగుతుంది ఐరన్ ఉంటుంది సో ఇన్ని పదార్థాలు ఉంటుంది మీకు ఫైబర్ ఎందుకు మీకే తెలుసు డైజెస్టివ్ ని కరెక్ట్ చేస్తుంది మెగ్నీషియం ఉంటుంది మ్యాంగనీజ్ ఉంటుంది ఇలాచి తీసుకుంటే మీకు కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మీకు కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి అందులో ఒక రిబోఫ్లావిన్ అని నియాసిన్ అని విటమిన్ సి ఉంటాయి సో ఇవి అందుకే అప్పుడు ఎందుకు డైజెషన్ అవుతుంది వెరీ సింపుల్ విటమిన్ సి ఉంటుంది అందులో తర్వాత ఫైబర్ ఉంటుంది తర్వాత ఫాస్పరస్ ఇంకొకటి మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఏళ్ళు ఈడ్చుకుపోవడం మజిల్ క్రామ్స్ రావడం జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఎందుకు అంటే పొటాషియల్ లోపం ఉండడం వల్ల జరుగుతుంది ప్రాబ్లం కూడా ఎస్ సో అదన్నీ ఏంటంటే ఏ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఉంటాయో ఇవి ఇమ్మెన్స్గా అప్పుడు పాతకాలంలో అసలు అన్నం తినంగానే ఇట్లా తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు లవంగాలు సోంపు ఇప్పుడు కాదు కూల్ డ్రింక్ ఇస్తున్నాము అదేనండి మనకే మనమే ఒక శత్రువులం తయారయ్యాం మన ఆరోగ్యం మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం రోజువారీగా కొంచెం పిల్లగాడికి తీసుకుపోయి కోక్ వాడు ఏడుస్తుంటే వాడికి మనమే ఒక విషం ఇస్తున్నాం సో మీరేమిస్తున్నారు మీ పిల్లలకి కానీ మీ ఆరోగ్యానికి కానీ ఆలోచించండి నేనైతే అమృతం చెప్తున్నాను సో మీరేం చేస్తారు అనేది మీ ఓన్ డెసిషన్ సో దీంట్లో బెనిఫిట్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ డైజెషన్ డైజెషన్ చాలా బాగా అవుతుంది డైజెషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది డైజెషన్ అయితే ఉండదు డైజెషన్ ప్రాబ్లం పోతుంది అందులో ఎలాచీలలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి వీళ్ళకి మోషన్ క్లియర్ అవుతుంది అవి ఎసిడిటీ తగ్గుతుంది దాని తర్వాత అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫాస్ఫరస్ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ కురుపులు అవ్వడము లోపల వేడి చేయటం ఇలాంటివన్నీ కూడా ఉండదు అదే కాకుండా పీసీఓఎస్ చాలామంది నన్ను కింద కమెంట్స్లో పెట్టారు ప్రతి ఒక్క వీడియోలో పెడుతున్నారు మేడం పీసీఓఎస్ ఏమైనా చెప్పండి అని సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ టీ డియర్ నీకు సో ఇదేంటి అంటే మనకు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వెంటనే కరెక్షన్ అవ్వడం జరుగుతుంది వీలైనంత వరకు మీరు రెగ్యులర్గా తాగితే అలాగే మెనిస్ట్రియల్ పీరియడ్స్ ఉన్నప్పుడు క్రామ్స్ వస్తాయి పొట్ట నొప్పి చాలా కొంతమంది అయితే బెడ్ కూడా దిగలేరు ఒక రెండు మూడు రోజులు ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు సో అది క్లియర్ అవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఆర్థరైటిస్ కానీ మోకాళ్ళ మీద ఇలా ఉబ్బుగా వాపు రావడం జరుగుతుంది సో అది కానివ్వండి ఆ తర్వాత మీ అందరికీ ఇష్టమయ్యే వెయిట్ లాస్ కూడా జరగడం జరుగుతుంది సో వాళ్ళందరికీ అదే నెక్స్ట్ ఏంటి అని వెయిట్ చేస్తుంటారు నాకు అందుకనే చాలా ఇంట్రెస్టింగ్ కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు తల్లి మనం మనకి ఎందుకు పెరుగుతుంది నేను ఇందాకే చెప్పాను మంచి ఆహారాన్ని పక్కన పెట్టి మనము ఏం చేస్తున్నామో అన్ని వైట్ మైదా చీజ్ బటర్ ఇవన్నీ తింటున్నాం పదిహేను రోజులకు ఒకసారి వన్ మంత్కి ఒకసారి డజంట్ మేక్ అ ప్రాబ్లం రోజువారీగా ఇవి తిన్నట్టయితే వాటిని కూడా ఇలాగే అరిగించుకునే శక్తి ఉంటుంది మన బాడీలో సో కాబట్టికే ఇంత వండర్ఫుల్ టీ నేను మీకు అందించాను మరి వాడాల్సిన అవసరం ఎవరికి ఉంది వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండి నరేషన్ చాలా బాగుంది గ్యాప్ లేకుండా సో ఎందుకు అంటే చాలా మంది అందులో పెట్టారు అమ్మ మీరు ఇంట్లో ఒక అమ్మగా నా రిలేటివ్ చెప్పినట్టు చెప్తారు అని అన్నారు నా దగ్గరికి డైట్ కోర్స్కి వచ్చిన ఒక లక్ష్మి మానే ఫ్రమ్ నెల్లూర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో అలాంటి వండర్ఫుల్ నేనైతే చేసేది మేమేదో మాకొచ్చు అని చెప్పడానికి కాదు మీకు మంచిది అని చెప్పడానికే మరీ మరీ ప్రయత్నం మాది ఈ హెల్తీ అంటే టీ కానివ్వండి లేదంటే డ్రింక్స్ కానివ్వండి ఎందుకు చేస్తాము అని అంటే మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఒక ఫ్రెష్నెస్ కోసం దాంతోపాటు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కావాలి అనుకున్నా కూడా మేజర్గా ఎక్కువ మంది అంటే సెవెంటీ పర్సెంట్ పీపుల్ మంది వీటితోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి మీకోసం అని చెప్పేసి ట్వంటీ చేయటం జరుగుతుంది ఈ సిరీస్ చాలా చాలా మేము చదువుకున్న విద్యను మీ ముందుకి తీసుకొస్తున్నాం చాలా మంది నన్నైతే జనరల్ గా నా ఫ్యామిలీలో కనిపిస్తే ఫంక్షన్ లో ఏమైనా చెప్పరాదు ఏమైనా చెప్పరాదు అంటారు వాళ్ళందరికి కూడా చెప్తున్నాను ఈ వీడియో చూడు ఈ వీడియో చూడు అని నిన్ననే నా చిన్నా వన్ ఇస్ ఇన్ లైక్ పోలీస్ అండ్ హీ లాస్ట్ సెన్ కేజెస్ బై సీయింగ్ అంటే వీడియో యోగా వీడియో చూసి దాని తర్వాత టీల్ తాగి అండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ సో కాబట్టి మీరు కూడా ఇలాంటి నా చెప్పాను యాక్చువల్లీ ఐ వాజ్ సో హ్యాపీ సో లెట్ యూర్ అని చేశారు కానివ్వండి కొంచెం ఒక్కసారి న్యాచురల్ టీంచు తాగండి

ట్రూ దానికి చాలా బాగా మీరు ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి నేను ఏదైతే ట్రై చేసి నేను ఇరవై నాలుగు కేజీలు తగ్గి పన్నెండేళ్ల నుంచి మెయింటైన్ చేస్తున్నానంటే ఇలాంటివన్నీ యూస్ చేస్తానే సో మీరు రోజు హెల్దీగా కనిపించడానికి కారణం ఎస్ హెల్దీగా యాక్టివ్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మీరు ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం ట్రై చేయండి షూర్ ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రస్తా మైనల్ గారు థ్యాంక్ యూ సో మచ్ నా అయితే చాలా మంది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి జర్నీ చెయ్యాలనుకుంటారు దానికి చా ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి కాబట్టి ఎక్కువగా ఏం చేస్తారనంటే వెయిట్ లాస్ను పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదు అనుకుంటే కొంతమంది పీసీడీస్ ఉంటాయి కొంతమందికి ఏమో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంతోపాటు ఇంకొంతమందికి షుగర్ అవి అవి ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని యా దే కెన్ కాల్ ఆన్ దిస్ క్రాలింగ్ నెంబర్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ మీరు అడిగినట్టు అంటే వాళ్ళకు బరువు తగ్గాలని ఏం లేదు రోజువారీగా పిల్లలకి ఏం పెట్టాలి వాళ్ళు చేసే ఆఫీస్ పనికి తగ్గట్టు యాక్టివ్గా ఉండడానికి ఏం ఫుడ్ తినాలా వాళ్ళ కిచెన్లో గ్రాసరీ ఏం కొనుక్కోవాలా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఏం ఉంచాలి ఏం పడేయాలా ఆ ఫ్రిడ్జ్ షిఫ్ట్ కిచెన్ షిఫ్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ వెయిట్ లాస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అండ్ యోగా క్లాసెస్ కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోవచ్చు కూడా అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను రెస్తాం అయిన పలిగారు వాటి మీద మేము ఖచ్చితంగా మీకోసం చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది అండ్ ఈ వీడియోస్ కూడా పర్టికులర్ మీ కోసం చేస్తున్నాము కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయాలి అని అంటే ఎలా అంటే కూడా వాటి మీద కూడా మేము ఒక ఓవరల్ వీడియో కూడా చేస్తాము సో ఆ విధంగా అయినా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాకు అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రైతాం ఆయన టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ